దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి ఉదయం 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030775751 నంబర్లను సంప్రదించగలరు. లోకంలో సుఖభోగమైన జీవితం జీవించినా తిరిగి మరి ఇలాగో శిక్ష అనుభవించాల్సి వస్తుందని పోయి చెప్పాలి ఎవరైనా అని ప్రాధేయపడుతున్నాడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగలడు. తండ్రి అయిన అబ్రహామా, అలాగ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వాని యొద్ద వెళ్ళిన ఇట్లా వారు మారుమనసు పొందరు అని చెప్పాము. ధర్మశాస్త్రం అంతా అబ్రహాము మరి అంటున్నాడు, మోషే ఉన్నారు, ఇంకా ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాటలన్నీ ధర్మశాస్త్రంలో ఉంది కదా, వారు చదువుకోవాలి, వారు వినాలి, వారు విశ్వసించాలి. మరి మోషే ప్రవక్తలు చెప్పిన మాట కూడా వినకుంటే ఇక్కడ నుండి వెళ్ళి చెప్పే వారి మాటలు ఎలా వింటారు? అందుకు ధనవంతుడు అంటున్నాడు, కాదు కాదు, అనుభవించిన వాళ్ళు వెళ్ళి చెప్తే వారు నమ్ముతారని. అప్పుడు 30 వచనం, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన ఎడల వాడు మారుమనసు పొందని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల, మృతుల్లో నుండి ఒకడు లేచిను వారు నమ్మరని అతనితో చెప్పాను నేను. అంటే ప్రవక్తలు చెప్పిన మాటనే వినకుండని వారు, అలక్ష్యం చేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో పరలోకం నుండి ఒకరు కిందికి దిగి వెళ్ళి వారితో చెప్పిన మాట వారు వినరు అని అంటూ ఉన్నాడు. అంటే ఈ యొక్క ఉపమానం యొక్క అర్థము ఏంటి? ఆనాడు పరిసయ్యులు ఎప్పుడైనా ధనము ఒక మనిషికి ఎక్కువైనప్పుడు అది వారు ఆ మనిషి యొక్క నీతి ద్వారా అలాగూ హెచ్చు కలిగిందని, అంటే ఫారిసీస్ కన్సిడర్డ్ వెల్త్ టు బి ఏ ప్రూఫ్ ఆఫ్ ఎ పర్సన్స్ రైచియస్నెస్, ఒకడు నీతి గలవాడు కనుక వానికి ధనం పెరిగిందని. కానీ అలాంటి మిథ్యలన్నీ కూడా మరి ఈ యొక్క ఉపమానం ద్వారా యేసు ప్రభువు కొట్టివేస్తున్నాడు. 14 వచనం చూడండి, లూకాసువార్త 16:14. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుండగా, ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగు, మనుషులను ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అంటే మనుషులలో ధనముంటే చాలా ఘనత ఇస్తారు, కానీ యేసు ప్రభు అంటున్నాడు ధనం కాదు, మనుషులలో ఘనతగా ఎంచబడింది దేవుని దృష్టికి నీచము, దేవుని దృష్టికి అసహ్యము అని అంటున్నాడు. అంటే ధనవంతులు కావద్దని కాదు, ధనము మీద నీ యొక్క దృష్టి పెట్టకూడదని ఆ ఒక సారాంశము దీనిది. ఎందుకంటే ఇట్స్ గాడ్ హూ మేక్స్ యూ రిచ్, ఇట్స్ గాడ్ హూ గివ్స్ యూ ఎవ్రీ బ్లెస్సింగ్, యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ ఇస్ దట్ మ్యాటర్స్. అంటే ధనం దేవుడు అనుగ్రహించిన తర్వాత దేవుని మర్చేవారు చాలామంది ఉంటారు, ఎందుకంటే ధనం ఎంత కూర్చుకున్నారంటే దానికి కాపలా కాస్తూ ఉంటారు. దేవుని మీద దృష్టి లేకుండా ధనం మీద దృష్టి పెట్టుకొని అటు దేవుణ్ణి కోల్పోయే పరిస్థితి ఏర్పడకూడదని. ధనం ఉన్నదని మనుషులు నిన్ను మెచ్చుకున్నప్పుడు అది మనుషులు మెచ్చుకుంటారేమో కానీ అది దేవుని దృష్టికి అసహ్యమని ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి ధనం ఉన్నా కానీ గివ్ టాప్ ప్రయారిటీ టు గాడ్. ఒకవేళ నువ్వు ధనవంతుడు అయితే పేదల మీద బీదల మీద శ్రద్ధ కలిగి ఉండాలి. కొందరు బీదలకు చాలా ఇస్తారు కానీ మనుషుల ప్రశంస కోరుతారు, అట్టివారు కూడా దేవుని దృష్టికి అసహ్యులు. ఎందుకంటే 1 కొరింథీ 13:3 బీదల పోషణ కొరకున ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నేను నాకు ప్రయోజనము లేదు. అంటే ప్రేమ లేని వాడు వ్యర్థుడే. కొందరు బీదల పోషణ కొరకు ఇస్తున్నారు, ఆస్తి అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కాల్చబడటకు శరీరం కూడా సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దీని అర్థం ఏంటి? ప్రేమ లేకుండా కూడా మరి మనుషులకు కనబడవాలని వారి నీతి కార్యాలు చేసేవారు ఉంటారు. సో యువర్ ఇంటెన్షన్ షుడ్ బి ప్యూర్. నువ్వు బీదలకు సహాయం చేసినప్పుడు అది ఎవరో చూడవాలని చేయకూడదు,
అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, కుడి చేతితో చేసేది ఎడమ చేయి కూడా తెలనవసరం లేదు. అంటే చేసేది కొంచెము లోకమంతా ప్రశంసించాలనే కోరిక, అలాంటి కోరికతో చేయకూడదు, అది దేవునికి ఇష్టం లేదు. అది మనుషుల దృష్టికి చాలా ఘనంగా కనబడిన, దేవుని దృష్టికి అసహ్యం. కాబట్టి నీవు చేసే కార్యము గుర్తింపు కొరకు చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను చూస్తాడు, రహస్యమని చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. అందుకే మొదటి కొరింథీ 13వ అధ్యాయము ప్రేమ గురించి పౌలు భక్తులు చాలా వివరిస్తున్నాడు. బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చినా, కాల్చబడ్డకు నా శరీరాన్ని నేను అప్పగించినా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటే పేరు కొరకు చేస్తున్నాడు, ప్రేమ లేక చేస్తున్నాడు. కాబట్టి మరి దీనివల్ల ప్రయోజనము లేదు అని అర్థం. నువ్వు ఏ పని చేసినా నీవు ప్రేమతో చేయాలి, విత్ లవ్. యువర్ ఇంటెన్షన్ షుడ్ బి హోలీ, ఇట్ షుడ్ బి ప్యూర్. ఒక వ్యక్తికి నువ్వు సహాయపడితే ఊరంతా చాటించి నేనే చేశాను నా వల్లనే వారు గొప్పవారైనారని చెప్పడానికి కాదు, కానీ నీ ప్రేమ కలిగి చేసిన ప్రతి పనికి ఫలం ఉంటుంది. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దానికి తప్పకుండా నీకు దేవుడు తిరిగి నీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. కాబట్టి పేదలు బీదలను కనికరించాలి. ఈ యొక్క ఉపమానంలో చూస్తున్నాము, వీడు ధనవంతుడు, ఊదారంగ వస్త్రాలు ధరించుకొని సన్నపు నార బట్టలు వేసుకొని గొప్ప భవనంలో రాజభవనంలాగా ఉన్నాడు, చాలా సుఖ సంతోషాలు సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. కానీ బీదల మీద శ్రద్ధ లేనివాడు, వాకిట్లోనే ఒక కురుపులతో నిండి దిక్కుమాలిన దరిద్రుడు లాజరు, వాడిని తినడానికి ఆహారం కూడా లేదు. కనీసం వీని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు ఇవ్వచ్చు కదా, ఎంతో ఆహారం ఉంటుంది. చాలామందిని చూస్తాము ఆ ధనికులు, చాలా ఆహారం వారి ఇంట్లో నోట్లో పెట్టడానికి భాగ్యం ఉండదు. అది తినకూడదు, ఇది ఉంటాయి వైద్యుడు అంటాడు, ఇది తినొద్దు, తింటే చస్తావు, అది తింటే చస్తావు, అదెంత దౌర్భాగ్య స్థితి. అన్నీ చూసుకుంటూ మురువాలి, కానీ తినడానికి భాగ్యం లేదు. అప్పుడు నువ్వు అది తీసి ఇంకెవరిగానే ఇచ్చేయాలి, అంతే. అప్పుడు నీ రోగం కూడా నయమైపోతుంది, నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ ఎ జనరస్ హార్ట్, గాడ్ విల్ బి వెరీ జనరస్ టు యూ. దయగల వారి పట్ల ఆయన దయగలి ఉంటాడు, కఠినమైన పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తాడు. వెన్ యూ హ్యావ్ ఎ జనరస్ హార్ట్, ఎ కైండ్ హార్ట్, గాడ్స్ కైండ్నెస్ విల్ ఫ్లో ఆన్ యువర్ ఫ్యామిలీ, ఆన్ యువర్ ద లేబర్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, గాడ్ విల్ బ్లెస్ యూ. మరి మేలైనది చేయనెరిగి ఉండి చేయని వానికి పాపము వాని వాకిట పొంచి ఉండునని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. యు నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఎట్ యు డూ నాట్ వాంట్ టు డూ గుడ్, యు వాంట్ టు డూ ఈవిల్. అంటే తప్పకుండా అట్టి వారికి కీడు పొంచి ఉందని, వాకిట పాపం ఎదురు చూస్తుందంటే వారిని మింగడానికని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి బీదలను ఎప్పుడు కూడా కటాక్షించాలి. నిన్ను దేవుడు ధనవంతునిగా చేసింది ఎందుకంటే బీదల మీద శ్రద్ధ చూపెట్టడానికి. నువ్వు ఏది పొందుకున్నావో దేవుని యుద్ధ నుండే పొందుకున్నావు. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యుద్ధ నుండి వచ్చింది. టుడే యువర్ ప్లేస్మెంట్ ఈజ్ హై. డోంట్ థింక్ దట్ బై యువర్ మెరిట్ ఆర్ బై యువర్ హార్డ్ వర్క్ యువర్ కమ్ టు దిస్ స్టేజ్. అవును, తప్పకుండా నువ్వు కష్టపడి ఉండొచ్చు, కానీ నీ కష్టార్జితాన్ని దీవించింది దేవుడే కదా. నీకు మరణం రాకుండా, రోగం రాకుండా, అవయవాలు కోల్పోకుండా నీవు చేసిన పనిని ఆశీర్వదించింది దేవుడే. కాబట్టి మరి దైవ దీవెనలు పొందుకున్నావు అన్నమాట. ఈరోజు ధనవంతునిగా ఉంటే పేదల మీద శ్రద్ధ తప్పకుండా ఉండాలని మర్చిపోకూడదు. థింక్ ఆఫ్ ద పువర్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. బీదలను కటాక్షించేవాడు ధన్యుడంట. 41వ కీర్తన ఒకసారి చూడండి. వెన్ యు కన్సిడర్ ద పువర్ యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. 41వ కీర్తన ఇక్కడ 7 ఆశీర్వాదాలు ఉంది. బీదల మీద శ్రద్ధ నిలిపినప్పుడు ఆపత్కాలం మందు యెహోవా వాణ్ణి తప్పించును, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రుల ఇచ్చకు నువ్వు వాణ్ణి అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగం కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచు. నేను లెక్క పెడితే 7 ఆశీర్వాదాలు సంపూర్ణ సంఖ్య. బీదలను కటాక్షించే వానికి ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టినాడు. అలాగే బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడంట. హీ దట్ కన్సిడర్స్ ద పువర్ ఈజ్ లైక్ లెండింగ్ అన్ టు ద లార్డ్. దేవునికే నువ్వు అప్పించిన రీతిగా, ఎందుకంటే దేవుడు ఎవరికి అచ్చి ఉంటాడు కదా, తిరిగి తప్పకుండా అది నువ్వు పొందుకుంటావు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని, బీదలను కనికరించుట యెహోవాకు అప్పించుట అని వాక్యం చూస్తున్నాం. మరి సామెతలు 28:27లో బీదలకు ఇచ్చువానికి లేమి కలగదంట. దెర్ విల్ నాట్ బి ఎనీథింగ్ ల్యాకింగ్ ఫర్ దోస్ హూ కన్సిడర్ ద పువర్. బీదల మీద శ్రద్ధ గల వారికి ఏది కూడా కొదువ లేకుండా దేవుడు చూసుకుంటాడు. కొందరు బీదవారిని చూసి కన్ను మూసుకుంటారు, దెల్ షట్ దే రైస్, చూసి చూడనట్టు చేస్తారు, విని విననట్టు చేస్తారు.
అటివాని మొర దేవుడు వినడు. బీదవాడు మొర పెట్టినప్పుడు వినాలి. వాని సమస్య ఏంటో విని వానికి పరిష్కారం చేయాలి. వాని శ్రద్ధ నిలపాలి. అప్పుడే నీవు మొర పెట్టినప్పుడు దేవుడు వింటాడు. నువ్వు చెవులు మూసుకుంటే నువ్వు మొర పెట్టినప్పుడు కూడా దేవుడు చెవులు మూసుకుంటాడట. నీ ప్రార్థన దేవునికి హేయంగా మారిపోతుందని వాక్యంలో ఉంది. బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మరి కొందరు బీదలను బాధిస్తూ ఉంటారు, ఎందుకంటే వీరికి ధనం ఉంది కాబట్టి బీదలను చాలా బాధిస్తారు. అది శాపంగా మారిపోతుంది. ఇంటి పని అంతా చేపించుకుంటారు, ఆ పనికి తగిన జీతం ఇవ్వరు. అది కూడా శాపగ్రస్తమైంది. యేసుప్రభు ఇదే బోధిస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో సరిగ్గా ఉంటావు కానీ వీటన్నిటి తీర్పు ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మకు మరణం లేదు. మరణం నిన్ను నీకు తటస్థిస్తే నీ శరీరం మరణిస్తుంది, కానీ ఆత్మ దేవుని దగ్గర పోవాలి. తీర్పు ఉంటుంది. నీకు నరకమా నీకు పరలోకమా ఏదో ఒకటి ఎదురు చూస్తుందని అర్థం. మరి కొందరు చాలా పని చేసుకుంటారు, చాలా తక్కువ జీతం ఇస్తారు. దట్స్ నాట్ ఫేర్. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నది, ఎవడైనా కష్టం చేస్తే వాని తగినట్టు నీవు కూలి ఇవ్వాలి, లేకుంటే వాని కూలి మొర పెడుతుంది, అది దేవుని చెవిలోకి చొచ్చిపోతుందని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము. యాకోబు పత్రిక తీయండి 5వ అధ్యాయము. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చాడు, ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. ధనవంతులారా, మీరు దేవుని ఉగ్రతను తప్పించుకుందామని అనుకున్నారా? మీ మీద దేవుని ఉగ్రత రాబోతుంది, ఉపద్రవములు రాబోతుంది, మీరు ప్రలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీద మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయచ్చు. అంత్య దినములందు ధనము కూర్చుకుంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. కూలి ఇవ్వకుండా ఏడిపిస్తారు, పని పని అంతా చేసుకుంటారు, చేపిస్తారు. జీతం అడిగితే రేపురా ఎల్లుండ్రా, మా వారు లేరు, బ్యాంకు నుండి డబ్బు తీయలేదు, ఈరోజు కాదు రేపు. చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఈ ధనవంతుడు లాజరు మీకు గుర్తు రావాలి. ఈ ధనవంతుకు అన్నీ ఉంది సమృద్ధిగా, వాడు మరి ఈ భోగాలు లోక భోగాలు అమితంగా అనుభవిస్తున్నాడు. కానీ అక్కడ కురుపులతో రోగంతో దిక్కుమాలిన దరిద్రుడు లాజరు వాకిటనే ఉన్నాడు. ఈగలు వాలుతుంది, వానికి వైద్యం లేదు, వానికి తినడానికి ఆహారం లేదు, వాడు ఆకలికి అలమటిస్తున్నాడు. వీని బళ్ళ మీద నుండి ఏదైనా రొట్టె ముక్కలు పెడితే దాంతో కడుపు నింపుకుందామని ఆశతో ఎదురు చూస్తున్నాడు. కనికరం లేని వాడు, కఠినస్తుడు, స్వార్థపరుడు, వాని గురించే వాడు ఆలోచిస్తున్నాడు. ఇతరుల మీద శ్రద్ధ లేనివాడు, పొరుగు వాణ్ణి ప్రేమింపని వాడు, మూర్ఖుడు. అందుకే దయ కలిగి ఉండాలి ఎప్పుడైనా. కైండ్నెస్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. ఆత్మఫలము దయాళుత్వం, మంచితనం, ప్రేమ కలిగిన హృదయం. కాబట్టి అటు వాణ్ణి చూసినప్పుడు నువ్వు కనికరంతో నింపబడాలి. కూలి చేపించినావు, పని చేపించినావు, పని చేసి పనికి తగిన జీతం కంటే కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి, అది నా పాలసీ. పనికి అర్హత కంటే కొద్దిగా ఎక్కువనే ఇవ్వాలని నేను ఎప్పుడు ఆశిస్తాను. ఎందుకంటే వారి కూలి మన ఇంట్లో మొర పెట్టకూడదు. దేర్ లేబర్ షుడ్ నాట్ వీప్ ఆర్ క్రై బిఫోర్ గాడ్. వారు ఏడవకుండా వారి కూలి మొర పెడుతుందట కదా. కాబట్టి ఇక్కడ మీరు పనివారికి ఇవ్వకుండా మీరు బిగబట్టిన కూలి మొర పెడుతుంది. మీ కోతమారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో వచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకుంటారు. వధ దినమున కొరకు కొన్ని జంతువులను పోషిస్తారు కదా, అలాగూ నిన్ను నువ్వు పోషించుకున్నావు. నీతి న్యాయం అనుసరించకుండా, దేవుని భయం లేకుండా ధనమున్నదని విరవీగినావు. కానీ ఒక దినమున్నది శిక్షకు గురయ్యే రోజని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రభువా నీవు నాకు కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తే నేనేం చేయాలి, దానితో నేనేం చేయాలి. తప్పకుండా దేవుని సేవకు సహాయం చేయాలి. మంచిగా చక్కగా దేవుని చిత్త ప్రకారము జరుగుతున్న సేవలలో పాల్పొందాలి, అది మీకు ఆశీర్వాదకరం. అలాగే ఏవైనా పేదవారు బీదవారు ఉంటే వారిని కటాక్షించాలి, దయ చూపాలి, వారి అవసరతల్లో పాల్పొందాలి. నీకు ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు కొద్దిగా ఆహారం వారికి ఇవ్వాలి. దాంట్లో నువ్వు పోగొట్టుకునేది ఏది లేదు, పైగా దేవుని కనికరం నీ జీవితం మీద పొందుకుంటావు.
సామెతలు 28:3 వచనంలో ఉంది, బీదలను బాధించు దరిద్రులు ఆహార వస్తువులను ఉండనియక కొట్టుకొని పో వానతో సమానులంట. అంటే బీదలకు ఆహారం ఇవ్వకుండా బిగబట్టేవాడు ఆ బాధించే దరిద్రుడు. అంటే వాడు ధనవంతుడైనా ఒక రీతిగా చూస్తే దరిద్రుడే, వానికి వాని హృదయం ప్రేమ లేకుంటే. ప్రేమరాహిత్యం ఒక దరిద్రమే కదా. ఇట్స్ ఎ పావర్టీ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. కేవలము నీ దగ్గర కరెన్సీ నోట్స్ ఉండొచ్చు, లేక బంగారం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు. ద ట్రూ రిచ్నెస్ ఇస్ హౌ మచ్ రిచ్ యువర్ టువర్డ్స్ గాడ్. కాబట్టి ఇటివాడు ఒక రీతిగా చూస్తే దరిద్రుడని మనకు అర్థమవుతుంది. సామెతలు 29:7, నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారిస్తాడు. అంటే హీ విల్ థింక్ ఆఫ్ ద పువర్. ఈరోజు మరి దేవుని ఎడల ధనవంతుడు కాకుండా ఇక లోకరీతిగా ఉన్న సామాగ్రిని సమకూర్చుకునేవాడు దేవుని దృష్టికి అసహ్యుడు అని వాక్యంలో చూస్తున్నాం. మనం మరి ఒక మాట, హోసే గ్రంథం 4:6-7 నేను చదువుతున్నాను. నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేను నీ కుమారులను మారుతాను. చాలా మీనింగ్ఫుల్ స్టేట్మెంట్. నువ్వు ధర్మశాస్త్రం అంటే దేవుని న్యాయ విధులు మర్చిపోయినావు. దేవుని నీతి నియమాలే ఇప్పటి వరకు నేను వల్లించింది అంత పరిశుద్ధ గ్రంథం నుండి. అవి నీకు వినబడకుండా చెవులు మూసుకొని దాన్ని అలక్ష్యం చేస్తే దేవుడు నిన్ను నీ బిడ్డలు మర్చిపోతాడు. నువ్వు దేవుని ధర్మశాస్త్రం మర్చితివి గనుక నేను నీ కుమారులను మారుతాను. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. దేవుడు హెచ్చించిన కొలది కొందరు పాపం ఊడగట్టుకుంటారు. అంటే ద మోర్ దే గెట్ ద రిచెస్ ద మోర్ డేర్ దే డేర్ టు కమిట్ సిన్ అండ్ డిజోబే గాడ్స్ లాస్. ఆ యొక్క మరి డేంజర్ అంటే ఆ యొక్క ప్రమాదం కూడా ఉంది ధనము హెచ్చినప్పుడు. ఎందుకంటే పాపాలు చేసే అవకాశం కొద్దిగా లేమిలో దేవునితో మొరబెట్టి దేవునికి దగ్గరగా ఉండడం ఎంత ధన్యత. అంటే ధనము లేదని ఏడవడం కంటే ఉన్నదాంతో తృప్తిగా బ్రతికి దీవించేవాడు దేవుడే అని, పైకెత్తేవాడు దేవుడని, ప్రతి ఆశీర్వాదం ఆయన ఇద్దరు నుండి రావాలని నీ చేతనైనంత మట్టుకు కష్టపడి ప్రతిఫలం కొరకు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకుంటే అదెంత సంతుష్టి సహితమైన దైవభక్తి. అది చాలా గొప్ప ఆశీర్వాదం అని ఇంతకుముందు మనం చదివినాం. ముఖ్యంగా ఆత్మ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు యేసు ప్రభు ఈ ఉపమానంలో. నీకు ఎంత ధనమున్నా ఈ లోకంలో నువ్వు వదిలిపెట్టిపోవాల్సిందే. ఒక స్త్రీ చాలా మరి బంగారు నగలు సంపాదించుకుందంట. ఎందుకంటే ఆమె జీవితంలో మొత్తం ఆమెకున్న ఆశయం ఒకటే, టు అక్యుములేట్ గోల్డ్, బంగారం ఉండాలి. ఆమె రకరకాలుగా నగలు చేసుకొని మరి ఆమె కూర్చుకుంది. ఆమె చెప్పిందంట, నేను చనిపోయినప్పుడు కూడా ఈ నగలు నాకు ఇవ్వాలి, ఎందుకంటే నాకు బంగారం అంటే చాలా ఆశ. ఆమె కోరినట్టే ఆమెకు మంగళసూత్రం, 5-6 తులాలు, చెవులు పోగులు, నెక్లెస్ ఇవన్నీ వైభవంగా వేసి ఆమెను ఆ శవ శరీరానికి చాలా మరి అలంకరించి పాతి పెట్టినారంట. లాభమేమి, ఎవడో దొంగ మంచి గమనించినాడు. ఆ రాత్రి సమాధి అయిపోయిన తర్వాత వాడు మధ్యరాత్రి వేళ వెళ్ళి, ఇది జరిగిన సంగతి నేను చెప్తున్నాను, వార్తల్లో చూసాం, వాడు అది మొత్తం సమాధి తవ్వి ఆ శరీరం శవ శరీరం మీద ఉన్న బంగారం అంతా ఒలుచుకొని ఆ శరీరాన్ని అక్కడ పడేసిపోయినాడు. పొద్దున్న లేస్తే శరీరం కూడా కనబడడం లేదు, ఎందుకంటే కుక్కలు వచ్చి అన్నీ పీక్కొని తినేసి అది ఒక వేమో అక్కడ ఇక్కడ చిందర వందరగా పడి ఉంది. చూడండి, దేవుని ప్రేమించకుండా ఆమె చనిపోయినా కానీ ఆమె నగలు వేసుకొని చనిపోవాలి, హుందాతనంతో మరణించాలని కోరింది. ఇంకా ఇలాంటివి చాలా చూస్తాం. ధనికులైన వారికి నెమ్మదే లేదు. అంటే నీవు దాని మీద కేంద్రీకరించొద్దని అర్థం. నువ్వు అనుభవించు, సమస్తం ధారాళంగా నీకు దేవుడు అనుగ్రహిస్తాడని వాక్కి ఇచ్చినాడు కదా. బట్ వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్? ఈ జీవితంలో గురి గమ్యం ఏంటి? పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానం యొక్క జ్ఞానం నిమిత్తం. ఈ లోకరీతిగా నేను ఉన్నవన్నీ ఐ కౌంట్ ఇట్ యాజ్ డంగ్, పెంటతో సమానంగా ఎంచుతున్నాను, నేను గురి యుద్ధకే పరిగెత్తున్నాను.
విశ్వాసమకర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపే నా నేత్రాలు ఉన్నాయి. హౌ గ్లోరియస్ ఏ లైఫ్. కాబట్టి నువ్వు ఎంత సమకూర్చుకున్నావు అని కాదు, నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? వేర్ విల్ యువర్ స్పిరిట్ గో? పరిశుద్ధ గ్రంథం అంటుంది మన్నైనది మంటికి మార్చబడుతుంది. ఒక్కరోజన్నా కొన్ని గంటలు సమాధి తోటలో గడిపితే ఎక్కడ లేని జ్ఞానం వస్తుందని నాకు అనిపిస్తుంది. ఇట్ టీచర్స్ అస్ మెనీ లెసన్స్. పెళ్ళికి పోకుండా ఒక బరియల్ సర్వీస్కి వెళ్ళండి, చాలా జ్ఞానం అబ్బుతుంది. మరి సరి అయింది దేవుని వాక్యం, అద్భుతం కదా దేవుని వాక్యం ఎలా నెరవేరుతుంది. నువ్వు ఎంత అందచందాలున్నా, ఎంత హోదాలున్నా, ఎంత చదువుకున్నా, ఎంత ధనము గడించినా, ఎంత పేరు కీర్తి నీకున్నా, ఇదిగో సిద్ధంగా ఉన్నారు లోకం పిడికిడు మట్టి పెట్టుకొని నీ మీద వేయడానికి. అంతే, దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? మన్నైనది మంటికి మార్చబడి ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. దేవుని, దేర్ ఇస్ నో డిస్ట్రక్షన్ ఫర్ స్పిరిట్. మ్యాటర్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్. శరీరమే పోతుంది కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుందని వాక్యంలో ఉంది. మర్ గయా కిదర్ గయా, చనిపోయినాడు, ఎక్కడ పోయినాడు? ఏ లాంగ్వేజ్లో చూసినా కానీ నాకు చాలా ఆశ్చర్యమైంది. ఈజ్ డెడ్ అండ్ గాన్, వేరేడికి గో అంటే మన్నైనది దేహము మట్టి, శరీర మరణం అయిపోయింది, మన్నైనది మట్టికి మార్చబడింది, ఆత్మ వెళ్ళిపోతుంది, నీ క్రియలు నీ వెంబడి వెళ్తుంది. అందుకే ప్రకటన గ్రంథం 14:13 ప్రభునందు మృతులైన వారు ధన్యులు అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దోస్ ఆర్ డెడ్ ఇన్ ద లార్డ్, దోస్ హూ డైడ్ ఇన్ ద లార్డ్, ఎవరైతే ప్రభునందు మృతి పొందినారో వారు ధన్యులు. యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి నీతిగల జీవితాన్ని ఈ లోకంలో జీవించిన వారు ధన్యులు. ప్రభునందు మృతి పొందిన వారు ధన్యులు. చివరిగా మాట చదవాలి, ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయబడి పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటే నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంబడి వెళుతుంది. మంచి క్రియల చెడు క్రియల, ద డేట్స్ విల్ ఫాలో దెమ్. వారు ఈ లోకం నుండి దాటిపోయినారు, ప్రభునందు మరణించినారు, కాబట్టి ధన్యులే, వారికి పరలోకం దొరుకుతుంది, నిత్య జీవము వారు సంపాదించుకున్నారు, నిత్యరాజ్యానికి వెళుతున్నారు, పరలోకంలో వెళ్ళిపోతున్నారు. వారు తమ ప్రయాసాలు మానినారు, ఇటర్నల్ రెస్ట్, దట్ ఇస్ కాల్డ్ ఇటర్నల్ రెస్ట్. ఒక రోగం వస్తుంది ఈ లోకంలో ఉన్నవారు, ఆ రోగంతో నొప్పితో ఎంత బాధపడుతున్నారు, ఆ మరణించిన వెంటనే పర్మనెంట్ హీలింగ్ అన్నమాట. ఇంకా దే డోంట్ నీడ్ ఎనీ మెడిసిన్, ఇట్స్ అ పర్మనెంట్ హీలింగ్, ఇట్స్ అన్ ఇటర్నల్ రెస్ట్. దే ఆర్ లేట్ టు రెస్ట్, ప్రమోటెడ్ టు గ్లోరీ. ఇక అక్కడ నొప్పి బాధ ఏదీ లేదు కదా. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ యూ డూ ఆన్ దిస్ అర్త్, డోంట్ థింక్ దట్ విల్ గో అన్నోటెస్డ్. దేవుడు చూసి చూడనట్టు నీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వక మానడు. నీవు పాపం చేస్తే తప్పకుండా దాని చేదు ఫలాన్ని అనుభవిస్తావు, నీతి క్రియలు చేస్తే మరి తప్పకుండా దానికి ఉన్న ఫలము అనుభవిస్తావు. కొరింథీ పత్రికలో ఆ మాట ఉంది, 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. యూ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ అండ్ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ వాట్ యు హావ్ డన్ విత్ యువర్ బాడీ, విత్ యువర్ లైఫ్ ఆన్ అర్త్. ఈ లోకంలో నువ్వు ఏం చేస్తావు? వాట్ హ్యావ్ యు డన్ విత్ ద లైఫ్ గాడ్ గివ్ యూ? ఈ జీవితం నువ్వు ఎలా వాడుకున్నావు? నీ శరీరంతో చేసిన క్రియలు, చెడు క్రియల మంచి క్రియల, వాటికి జవాబుదారిగా నిలబడతామని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం అంటే అల్లాటప్పుడు తీసుకోవద్దు, ఆకాశం భూమి గతించిపోయిన దేవుని మాటలకు మార్పు లేదు. అందుకే 2 కొరింథీ 6:2 ఉంది, అనుకూల సమయమందు నీవు మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఎన్ని ప్రసంగాలు విని, ఎంత వాక్యం విన్నా, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని మాటలు నిరర్థకం చేసి యేసు ప్రభువు విశ్వాసం లేక హృదయ కాఠిన్యం చేత ఈ లోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించినా ఏమి ప్రతిఫలం? ఒకరోజు మరణం అనేది వస్తుంది. ఇట్ ఇస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. మరణం నీకు వస్తుంది, మరణం నువ్వు తప్పించుకోలేవు.
ఆ మరణాన్ని ఎదుర్కోవాలి. దాని తర్వాత నీ ఆత్మ పరదేశ పాతాళమా, అటుపిమ్మట స్వర్గమా నరకమా, అది నీవు తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఆత్మ మరణం ఉంది, శరీర మరణం ఉంది, నిత్య మరణం ఉన్నది. ఆత్మ మరణము పాపం చేస్తే ఆత్మ మరణము సంభవిస్తుంది. పాపం వల్ల సంభవించేది ఆత్మ మరణం. శరీర మరణం ఇది అందరికీ సంభవిస్తుంది, నీతిమంతులకు, పాపులకు కూడా శరీర మరణం ఉంది. కానీ రక్షణ పొందని వారికి, యేసు ప్రభు మాట ఆలకించని వారికి, అంటే విశ్వాసం ద్వారా ప్రభును రక్షకంగా స్వీకరించని వారికి తప్పకుండా నరకము ఎదురు చూస్తుందని మనం గమనించాలి. ప్రభు మాటలు మనం ధ్యానించాలి. ప్రభు ఎలా జీవించాలో అన్ని పద్ధతులు మనకు పరిశుద్ధ గ్రంథములో నేర్పించినాడు. దేవుని స్తోత్రం. ధనవంతుడు దరిద్రుడైన లాజరు గురించి మాటలు మనం విన్నాము, ధ్యానించినాము. ప్రార్థనతో ముగించుకుందాం. చేతులెత్తి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, ప్రభు ఈ లోకంలో భోగభాగ్యాలు కాదు, ధనము సంపద కాదు, ఐశ్వర్యం ఘనత కాదు, పేరు కీర్తి ప్రతిష్ట కాదు, ఏది ముఖ్యమైనది, ఏది కోరదగినది? అవును తండ్రి, నీ మాట విని మేము నీ యందు విశ్వాసం ఉంచడం, పరలోక రాజ్యానికి వెళ్ళడం, ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశించడం అదే ముఖ్యం. ఎంత ధనమున్న పేదవాని మీద కనికరం లేనివాడు నిత్య నరక పాత్రుడైనాడని ప్రభు ఉపమాన రీతిలో చెప్తున్నాడు. వాళ్ళు ఏమి పొందుకున్నాడు? కేవలం నరకం. ఆ నరకంలో ఏడుపు, పండ్లు కొరకడం, ఆరని అగ్ని, చావని పురుగు మాత్రమే ఉంది. అవును, లాజర్ యొక్క వేలు కొన ద్వారా ఉన్న ఒక చుక్క నీళ్ల కొరకు తాపత్రయపడుతున్నాడు. నేనే రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షణ సువార్తని చెవులకు వినబడుతుంది, దాన్ని నెట్టివేస్తున్నావు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నీకు ధ్యాస లేదు. ఈ శరీరం నిత్యం ఉంటుందని అనుకుంటున్నావు. ఇదొక భ్రమ మాత్రమే. నేనుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి పువ్వు వంటి వాడవు, గడ్డి వంటి వాడవని, సాగిపోయే నీడ వంటి వాడవని, నేతగాని నాడకంటే బహు వడిగా నీ బ్రతుకు వెళ్ళిపోతుందని. అయ్యో, రేపేమవుతుందో కూడా నీకు తెలియదు. మరణం ఎప్పుడు తటస్థిస్తుందో తెలియదు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయమని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. అవును ప్రభు, వీ హ్ టు బి వెరీ కేర్ఫుల్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఎటర్నిటీ. నిత్యత్వం మేము ఎక్కడ మరి గడుపుతున్నాము, గడపబోతున్నాము, అది చాలా ముఖ్యమని. మాకట్టి జ్ఞానం దయచేయండి. నరకము నీ కొరకు ఎదురు చూస్తుందా, లేక పరలోక భాగ్యంని అనుభవించడానికి సిద్ధపడుతున్నావా? నిత్య జీవమా, నిత్య నరకమా? ఇదే ప్రశ్న. అయినా నీకు స్తోత్రం తండ్రి. దేవుని వాక్యం విని కూడా అశ్రద్ధ చూపేవారు ఎంతోమంది ఉంటారు. రక్షణకున్న పిలుపు నువ్వు ఇస్తూనే ఉన్నావు. ఎంతోమంది వాక్యం అందిస్తూ ఉన్నారు, వార్త వింటున్నారు, సువార్తను తృణీకరిస్తున్నారు. యేసు ప్రభు రక్షకుడని హృదయంలో స్వీకరిస్తే, నోటితో ఒప్పుకుంటే వాడు రక్షింపబడతాడని, వాడు నిత్య నరకం కాదు నిత్య జీవానికి వారసులు అవుతాడని పరిశుద్ధ గ్రంథంలో మాటి మాటికి మేము చూస్తూ ఉన్నాం. అయినా తండ్రి, ఆ మాటలన్నీ కూడా పెడచెవి పెట్టి లోకాన్ని ప్రేమించేవారు మరి మోసములో పడిపోతున్నారు. జ్ఞాన హృదయం దయచేయండి. జ్ఞానాన్ని విసర్జించకుండా దాన్ని హత్తుకోవడానికి కృప దయచేయమని. నిల్చున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడినామని నేనైతే నమ్ముతున్నాను ప్రభువ. టీవీ ద్వారా కూడా నువ్వు హెచ్చరించినావని నమ్ముతున్నాను. లోక భోగాల వైపు మా దృష్టి మరి సోకకుండా గురి వైపు పరిగెత్తడానికి సహాయం దయచేయండి. గురి గమ్యం కలిగి బ్రతకడానికి కృప దయచేయండి. ఆయన నీకు స్తోత్రం. యేసు వైపు చూచే నేత్రాలు మాకు దయచేయండి. పరలోక భాగ్యం వైపు మా కన్నులు నిలుపుకోవడానికి కృప దయచేయండి. మా పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అది నిలవరమైన పట్టణం, ఇది అశాశ్వతమైన లోకం అని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని సంధించమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య యెషయా 61:1-3 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యుపిఎఫ్ ఆదివారము ఆరాధనలు ప్రభాత ఆరాధన 6:00-9:00 వరకు, సాయంకాల ఆరాధన 6:00-9:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే.
ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యుపిఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030775751 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెను దీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను దీతువా.